నాగేశ్వరం నాగలింగేశ్వరం నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? సో కార్తీక పౌర్ణమి రోజు నేను ఎలా అయితే పూజా విధి విధానాలు చేశానో మీకు ఈ వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. కానీ కార్తీక మాసం కూడా అయిపోయింది, సారీ నేను డిలే చేసేసాను. ఈ వీడియో అప్లోడ్ చేయడం చాలా డిలే అయిపోయింది కొన్ని పర్సనల్ రీజన్స్ వలన. సో అందుకని క్షమించండి, కాస్త ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. కార్తీక మాసంలో వచ్చే ఈ కార్తీక పౌర్ణమి మహాశివరాత్రితో సమానమైన ఒక పుణ్యదినం. సో డియర్ ఫ్రెండ్స్, కార్తీక మాసంలో అన్ని శివాలయాల్లో చక్కగా దీపారాధన చేస్తూ ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. సో డియర్ ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి రోజున ఉదయానే 3 గంటలకి లేచి ఇల్లంతా శుద్ధి చేసుకుని ఉసిరి స్నానం చేయడము చాలా శ్రేయస్కరము. అండ్ మనకి సూర్యోదయం అవ్వక ముందే ఇంట్లో దీపారాధన చేయడము, తులసి కోట దగ్గర దీపారాధన చేయడం చాలా శ్రేయస్కరము. కార్తీక మాసంని దేవదీపావళి అని కూడా అంటారు. సో కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం అంతా కూడా శివకేశవులకి ఎంతో ప్రీతికరమైన రోజులు కార్తీక మాసం. సూర్యోదయానికి ముందు గాని, సూర్యాస్తమైన తర్వాత గాని, సాయంకాలం గాని, ఉదయం కాని కార్తీక దీపం వెలిగించాలి. కార్తీక దీపం అంటే 365 వత్తులతో ఆవు నెయ్యి నువ్వుల నూనెతో ఉసిరికాయ పెట్టి వెలిగించడం చాలా శ్రేయస్కరం. 365 వత్తుల మాత్రమే ఎందుకు వెలిగించాలి అంటే, ప్రతి మనకి సంవత్సరానికి 365 రోజులు ఉన్నట్టుగా ప్రతిరోజుకి రోజుకో వత్తి చొప్పున ఇవి వెలిగిస్తూ ఉంటాం. సో ఇలా వెలిగించడం వలన సంవత్సర పొడుగుతా మనం దీపారాధన చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ 365 కాదండి, 730 వత్తులు తీసుకున్నాను. అంటే రోజుకి ఉదయం సాయంకాలం దీపారాధన చేసినట్టుగా, అలా అని చెప్పేసి సంవత్సరం పొడుగుతా నేను దీపం పెట్టకుండా ఉండను. నేను ఇది ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాను నిత్యం, అండ్ ఇది కూడా నేను ఫాలో అవుతూ ఉంటానండి. కార్తీక దీపం వెలిగించడానికి ఆవు నెయ్యి నువ్వుల నూనె ఖచ్చితంగా వాడాలండి. ఎందుకంటే ఈ దీపం, కార్తీక దీపంలో శ్రీ మహాలక్ష్మి నూనెలోను నెయ్యిలోను కొలువై ఉంటుంది అని ఒక నమ్మకము. సో అలాగే ఈ కార్తీక దీపము శ్రీ కార్తీక దామోదరుడుకి చాలా ప్రీతికరమైన ఈ దీపము. నిత్యం దీపారాధన